ఓం నమో వెంకటేశ్వరాయ నమః. హిందూ బంధువులందరికీ నమస్కారములు. ఒక్కసారి ఇప్పుడు చూపించేటువంటి వీడియోని చూడండి. చూశారు కదండి హిందూ బంధువులారా, కోట్లాది మంది హిందువులు ఉన్నాము. ఏమి ఉపయోగం, ఏమి లాభం? మన కళ్ళ ముందే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయం శిథిలావస్థలో ఉంది. ఇది ఎక్కడో కాదు, తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి శ్రీనివాస మంగాపురం మధ్యన ఉన్నటువంటి రెడ్డివారిపల్లె. ఆ గ్రామం నుంచి కోతవేటి దూరంలో ఈ ఒక్క దేవాలయం ఉన్నది. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఒక్క ప్రాచీన దేవాలయం ఈరోజు భూకబ్జాదారులకు, గుప్త నిధులకు, వాళ్ళ కబంధ హస్తాలకు గురయ్యి ఈ ఒక్క దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈరోజు హిందూ బంధువులు ఇలాంటి దేవాలయాల గురించి ఆలోచించడం మనం మానేశామని కూడా చెప్పవచ్చు. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానీ ప్రతి ఏటా నూతన దేవాలయాలను నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. అయ్యా, మీరు కొత్త దేవాలయాలు నిర్మించాల్సిన అవసరం లేదు, ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలను బాగు చేయండి అయ్యా. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా నలుమూలల భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరూ కలుసుకుంటే ఈ ఒక్క దేవాలయం మరల పూర్వ వైభవాన్ని మనం చేయగలుగుతాం. హిందూ బంధువులారా, మనం నిర్లక్ష్యంగా ఉంటే మరెన్నో దేవాలయాలు ఇలాంటి దుస్థితికి వస్తుంది. వచ్చేటువంటి భావితరాలు, భవిష్యత్తు తరాల వారికి కూడా ఇలాంటి దేవాలయాలు కనిపించవు. ఇప్పటికే ఆ దేవాలయం మధ్యలో పగుళ్ళు కూడా వచ్చి రేపో మాపో కూలిపోయే పరిస్థితికి దగ్గరలో ఉంది. ఆ పక్కనే ఉన్నటువంటి కొండల్లో క్వారీ జరగడం వల్ల, అక్కడ బాంబులు పెట్టి పేల్చడం వల్ల ఈ ఒక్క దేవాలయానికి పగులు రావడం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ ఒక్క దేవాలయం అంగరంగ వైభవంగా ధూపదీప నైవేద్యాలతో నిత్య బ్రహ్మోత్సవాలతో అలరాడింది. మరి ఈరోజు రాజులు పరిపాలించిన కాలంలో దేవాలయాలు అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి కూడా దేవాలయాలు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాయి. మన కళ్ళ ముందే దేవాలయాలు శిథిలావస్థలో ఉంటూ రేపో మాపో కూలిపోయే ప్రమాదానికి చేరుకుంటానా కూడా ఏ ఒక్క హిందూ బంధువు కూడా స్పందించటం లేదు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రపంచ నలుమూలల వెంకటేశ్వర స్వామిని వైభవాన్ని తీసుకుని పోతున్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ముంబై, ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, పెద్ద పెద్ద నగరాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తున్నామని చెప్తున్నారు. ప్రతి ఏటా దేవాలయాలకి ఇంత ఖర్చు పెడతామని చెప్తున్నారు. మరి మీ కళ్ళ ముందే మీకు కోటవేటి దూరంలోనే ఉన్నటువంటి ఈ ఒక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం మీకు కనిపించటం లేదా? ప్రాచీన కాలం నాటి దేవాలయాలు అండి. మన వారసత్వ సంపద, మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంపదను మనం ఏం గౌరవిస్తున్నాం, ఏం కాపాడుకుంటున్నాం? మన కళ్ళ ముందే దుర్మార్గులు, భూకబ్జాదారులు వచ్చి దేవాలయ భూములు కబ్జా చేస్తున్నారు, దేవాలయాన్ని కూడా కబ్జా చేస్తున్నారు. గుప్త నిధి వేటగాళ్ళు అయితే రాత్రులు వచ్చి అక్కడ ఉన్నటువంటి స్తంభాలన్నింటినీ కూడా పక్కన పడేసి తవ్వకాలు తవ్వి చల్లా చెదురు చేసినారు. అవి కూడా మనం చూడొచ్చు. మన కళ్ళ ముందే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోదు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టించుకోరు. మరి ఎవరు పట్టించుకుంటారు వీటిని? మనము కాదా? ఈ దేవాలయాలు పట్టించుకోవాల్సిన బాధ్యత హిందువులకు లేదా? కోట్లాది మంది హిందువులు ఉన్నామని చెప్పుకుంటున్నాం, ఏమి ఉపయోగం? ప్రతిరోజు కూడా తిరుమల క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు వస్తున్నారనేసి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు,
ఆ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఇంతమంది ఉన్నాం, మేము గుండ్లు కొడతాం, ఉండీల్లో లక్షల రూపాయలు వేస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు. హిందూ బంధువులారా, ఇలాంటి దేవాలయాలకి, శిథిలావస్థలో ఉన్నటువంటి ఇలాంటి దేవాలయాలకి పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమంలో మీరంతా పాలు పంచుకోవాలా? ఇలాంటి దేవాలయాలకి పూర్వ వైభవం తీసుకుని వచ్చే విధంగా మీరు కృషి చేయాలా? మీరు ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చే గౌరవం ఇది. హిందూ బంధువులారా, పవిత్ర పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుమల, తిరుపతి, తిరుచానూరు క్షేత్రాలకి సమీపంలో ఉన్నటువంటి ఈ ఒక్క వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి ఒక ఉద్యమం లాగా హిందూ బంధువులందరూ నడుం బిగించి ముందుకు రావాలా? తిరుపతి క్షేత్రానికి పరిసర ప్రాంతాల్లోనే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఈరోజు శిథిలావస్థకు చేరుకుంటున్నాయంటే మన హిందూ సమాజం నిర్లక్ష్యం కనిపిస్తోంది, మన హిందూ ధర్మం ప్రమాదంలో ఉందనేసి సూచిక ఇవే. మన కళ్ళ ముందే మన దేవాలయాలు ఈరోజు శిథిలావస్థకు చేరుతున్నాయంటే దానికి కారకులు మనమే అవుతున్నామంటే, మన తరం వారు అవుతున్నామంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు బ్రతకతానాం అనేది కూడా ఒకసారి ఆలోచించాలా? మన పూర్వీకులు 1000 సంవత్సరాల నుంచి దేవాలయాలని కాపాడుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుని మనకు అప్పచెప్పితే ఈరోజు మన నిర్లక్ష్య కారణంగా కేవలం బిజీ లైఫ్ ఈ ఒక్క సాకు పెట్టుకుని మన కళ్ళ ముందు ఈ దేవాలయాలు కనిపిస్తున్నా కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నాం, పట్టించుకోవడం లేదు. నాకెందుకు నా కుటుంబం, నా ఇల్లు, నా సంతోషం అనుకుంటా సంపాదనే దేయంగా పెట్టుకుని స్వార్థాన్ని నింపుకొని మనం ఈ విధంగా బ్రతకడం వల్లే ఈరోజు దేవాలయాలు ఇలాంటి దుస్థితికి ఏర్పడింది. మన పూర్వీకులు మహమ్మదీల రోజు దాడులు చేసి మన దేవాలయాల్ని ధ్వంసం చేసినా కూడా అడ్డుపడి ప్రాణాలు ఇచ్చి దేవాలయాలకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొని వచ్చినారు. అదే మాదిరి బ్రిటిష్ కాలంలో కూడా ఎన్నో దేవాలయాలు శిథిలావస్థకు చేరినా కూడా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మనం మళ్ళీ మన దేవాలయాన్ని పునర్నిర్మించుకున్నాం. కానీ ఈరోజు మన భారతదేశంలో స్వేచ్ఛా స్వతంత్ర భారతదేశంలో ఉండి కూడా మన దేవాలయాల్ని పునర్నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. అలాంటి దౌర్భాగ్య జీవితాలను ఈరోజు గడుపుతున్నాము. కాబట్టి హిందూ బంధువులారా, కళ్ళు తెరవండి, కళ్ళు తెరుచుకోండి. మూసుకొని పోయినటువంటి మీ హృదయాల్ని తెరిచి ఒక్కసారి ఈ ఒక్క దేవాలయాన్ని చూడండి, మనసారా చూడండి. నడుం బిగించి ఈ దేవాలయాల పునర్నిర్మాణానికి ముందడుగు వేస్తాం. ఈ ఒక్క దేవాలయ పునర్నిర్మాణానికి ఎంతమంది చేతులు కలుపుతారో చూస్తాము. ఈరోజు తిరుక్షేత్రాల రక్షణ సమితి ఈ ఒక్క దేవాలయ నిర్మాణానికి ముందడుగు వేస్తుంది. ఈ దేవాలయం ఒకటి ఉందనే విషయం కూడా తిరుపతి ప్రజలకు కూడా తెలియదు. ఈ దేవాలయాన్ని ఈరోజు వెలుగులోకి తీసుకుని వచ్చాం. తిరుక్షేత్రాల రక్షణ సమితి ఈ ఒక్క దేవాలయ పునర్నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేయడానికి కూడా సిద్ధపడింది. ఈరోజు మేము వాస్తవాలను వెలుగులోకి తీసుకుని వస్తున్నాం. మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించండి. కింద ఉండేటువంటి ఫోన్ నంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ యొక్క సహాయ సహకారాలు, మద్దతు తెలపండి. ఆల్రెడీ ఈ దేవాలయ భూములు కబ్జాకు గురైనాయి. ఈ ఒక్క రాజగోపురం ఏదైతే కనిపిస్తోందో అది కూడా మధ్యలో పగుళ్ళు వచ్చి రేపో మాపో కూలిపోయే ప్రమాదం ఉంది. తక్షణమే ఆ ఒక్క రాజగోపురాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. అవసరం వస్తే ప్రభుత్వంతో మాట్లాడతాం. ఈ ఒక్క దేవాలయ నిర్మాణానికి మరియు సంరక్షణకు కృషి చేస్తాం. ఒకవేళ వారు పట్టించుకోకపోతే మనమే నడుం బిగిస్తాం. ఇంకా అవసరం వస్తే న్యాయస్థానాలను ఆశ్రయించైనా ఈ ఒక్క దేవాలయాన్ని కాపాడుకుంటాం, వెంకటేశ్వర స్వామిని సంరక్షించుకుంటాం. హిందూ బంధువులారా, మన భక్తి శ్రద్ధలను చూపించాల్సింది ఇలాంటి సందర్భంలోనే. ఇలాంటి దేవాలయాన్ని కాపాడుకునే సమయంలోనే మన భక్తి శ్రద్ధలను చూపించాలా? ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ఈరోజు ఎంతోమంది నాశనం చేసేదానికి కుట్ర చేస్తున్నారు. ఆ క్షేత్రాలని నాశనం చేయాలా, ఇలాంటి దేవాలయాల్ని శిథిలావస్థకు తీసుకుని రావాలని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నారు. వారి బారి నుంచి మన దేవాలయాన్ని కాపాడుకుని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన తరం ఈరోజు ఎవరైతే మనం ఉన్నామో మన కళ్ళ ముందే ఇలాంటివి జరుగుతున్నాయి ఘోరాలు. వాటిని మనం అడ్డుకుని దేవాలయాల్ని సంరక్షించుకుంటాం. రండి, కదిలి రండి. సేవ్ టెంపుల్స్. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. Whoa.